తెలుగు పేదలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు చెప్పే అబద్ధాలు వింటూ అవే నిజాలుగా అనుకుని ఫీల్ అవుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది కూడా ఆయన ఊహించకుండా వాళ్ళు చెప్పే అబద్ధాలని తలోపుతూ అవే నిజాలుగా ఊహించుకుంటూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రితోటి, వ్యవసాయ శాఖ అధికారితోటి, చీఫ్ సెక్రటరీతో కొంతమంది కూర్చొని మాట్లాడుతూ వీళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ను ముందే చూసి తెలుసుకొని ఆ ప్రకారంగా మీరు రైతులకు న్యాయం చేయాలి, టమాటా రైతులకి, ఉల్లి రైతులకి, అరటిపండు రైతులకి ధాన్యం అన్నీ మీరే దగ్గరుండి అన్ని రైతులకు అండగా ఉండాలి అని చెప్తున్నారండి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి వాస్తవం? ఈ అధికారులు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎవ్వరు రైతులను కలవట్లేదు, రైతులకి భరోసాగా కల్పించే పనులు చేయటం లేదు, రైతులు నాన్న ఇబ్బందులు పడుతున్న వాస్తవాలు పేపర్లో వస్తున్నాయి, వీడియోలో చూస్తున్నాము, పేపర్లో స్వచ్ఛంగా రాస్తుంటే అవి తప్పుడు రాతలు అని ఆరోపణ చేస్తున్నారు ఈ మంత్రులు అధికారులని. ఇదే పేపర్లో అంటే సాక్షి పేపర్ ఎప్పుడు నిజం రాయదండి, సాక్షి పేపర్ ఎప్పుడు అబద్ధమే రాస్తుంది, దానికి నిజం మాట్లాడాలంటే భయం, అబద్ధాలు పొట్ట, అబద్ధాలతో బతికేస్తుంది సాక్షి పేపర్. ఆయన అవి చూసి అధికారులు అదంటే ఆయనకు అట్లా అలవాటు పడిపోయాడు. ఆయన అబద్ధాలు చెప్తేనే నమ్ముతాడు అనే ఉద్దేశంతో అధికారులు అబద్ధాలు చెప్తున్నారు, అదే నిజం అనుకుని ఆయన భ్రమలో ఉండి అంతా బాగా జరుగుతుంది అనుకుంటున్నాడు. కానీ ఏమి జరగట్లేదు, అన్యాయం జరిగిపోతుంది ఇక్కడ. మీకు ఇష్టమైన, మీకు చాలా నమ్మకమైన ఆంధ్రప్రభ పేపర్లో 2 రోజుల క్రితం వేశాడండి, అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న టైప్గా టమాటా రైతుకి 2 రూపాయలు పెట్టి కొనడానికి కూడా దళారులు సిద్ధపడట్లేదు, అదే వాళ్ళకి ఒక 40 పెట్టెలకు 24 పెట్టెలు ఫ్రీగా ఇవ్వాలట, అంటే కమిషన్ లాగా ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు అమ్ముకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, కొనేవాళ్ళకి 20 రూపాయలు అమ్ముతుంది, అదే 2 రూపాయలు టమాటా పెట్టి కొనుక్కునే వాళ్ళకి, కస్టమర్స్కి అంటే మన తినే వాళ్ళకి 20 రూపాయలు పెట్టి అమ్ముతుందండి. అదే రైతులు కొంటే, ప్రభుత్వం కొని ఉంటే వాళ్ళకు 5 రూపాయలు వచ్చేది కదా, ఇక్కడ వీళ్ళకి 10 రూపాయలు 15 రూపాయలకి అమ్ముకోవచ్చు కదా, ప్రజలకు అమ్మొచ్చు కదా, 5 రూపాయలు అమ్మొచ్చు కదా. ఆ ప్రయత్నం చేయకుండా అధికారులు ఎవడో ఇళ్ళల్లో వాళ్ళు కూర్చుని కాలక్షేపం చేస్తూ, ఈ మంత్రులు కాలక్షేపం చేస్తూ ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఒక భ్రమలో పడేస్తున్నారండి. ఇది నిజం, సత్యం. ఎందుకంటే నిన్నగాక మొన్న ఈనాడు పేపర్లు రాశారండి, ఒక గుంటూరు జిల్లాలో రైతు ఇలాగ పుచ్చగా వేసుకుంటే వాటి కొనేవాడు లేక ఆమెని అట్లా పొలంలోనే అట్టి పెట్టాడు అని ఫోటో వేశాడు ఈనాడు పేపర్లో. తర్వాత ఈ యొక్క అరటి పండ్లు గెలలు విజయవాడ కేదరాజపేట మార్కెట్లో ఉండిపోయినాయి, అట్లాగే అవి సరిగ్గా మార్కెటింగ్ చేయట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రాశారు. తర్వాత ఈ యొక్క కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం చెప్పి బులెటిన్ కన్నా ఎక్కువ రాస్తున్నారని ఒక ఆరోపణలు చేశాడండి. ఈ యొక్క కన్నబాబు అనే వ్యవసాయ శాఖ మంత్రి ఆరోపణ చేశాడు. అదే సాక్షి పేపర్లో హెడ్డింగ్ తప్పుడు రాతలు రాస్తున్నాను ఈనాడు అని చెప్పి రాసేవాడు, ఆయన హెడ్డింగ్ పెట్టారు. చివరికి ఈనాడు పేపరు ప్రత్యక్షంగా ఆ ఆరోపణ చూపిస్తూ వాస్తవం రాసిందండి. ఈ యొక్క పుచ్చకాయని కరుబుజ్జకాయ అనేసే స్థాయికి వెళ్ళిపోయారండి ఈ యొక్క మంత్రి అధికారులు. ఏంటంటే అధికారులు వెళ్ళి మాట్లాడారు, ఆ రైతు చెప్పాడు, ఒక 2 పంటలకి మేము డబ్బులు అమ్ముకున్నాము, 3వ పంటకి రైతులు కూలీలు దొరక్క లేకపోతే నాణ్యత లేకపోవడం వల్ల అట్లా పొలాలు వదిలిపెట్టామని అనిపించారండి రైతులు అని 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 వీళ్ళు సమాధానం చెప్పారు. కానీ మళ్ళీ అదే ఈనాడు పేపరు వాస్తవంగా రైతును కలిసి ఆ రైతుతో మాట్లాడించి దాన్ని టీవీలో చూపించారండి.
పుచ్చకాయకి కర్బూజకాయకి తేడా తెలియని ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ మంత్రిని మరి ఏం చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. ఇది విమర్శ కాదు సార్, ఒక నిజమైన పరిపాలన చేయాలంటే మీరు ఇవన్నీ గ్రహించాలి. మీరు అధికారులు చెప్పింది, మంత్రులు చెప్పింది, ఎమ్మెల్యేలు చెప్పింది వినడం కాదండి. మీకు స్వతహాగా ఒక మీ దగ్గర 30 మంది కార్యదర్శులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. అంటే మీరు వాళ్ళందరూ మీకు తందన పలుకుతున్నారు, మీకు నిజాలు చెప్పట్లేదు. మీరు ఒక భ్రమలో పడిపోయారు, బయటికి రండి దయచేసి. అలాగే కరోనా కేసులు ఈనాడు పేపర్ రాశాడు. మీరు స్టేట్ గవర్నమెంట్ ఒక బులెటిన్ ఇస్తుంది, డిస్ట్రిక్ట్ బులెటిన్ ఒక బులెటిన్ ఇస్తుంది, కనుక దాన్ని యాడ్ చేసి చెప్తున్నాం. అంతేగాని మేము కొత్తగా ఏమి రాయట్లేదని దానికి చెప్పారండి. మూడోది, అరటిపండ్లు గెలలో ఉన్నమాట వాస్తవమే, అక్కడ డిజిటల్ కెమెరాలో ఆ డేట్ టైం కూడా పడుతుంది, అది నిరూపితంగా అది చూపించారండి. దీన్ని బట్టి ఏమవుతుంది, మీరు మీ వ్యవసాయ శాఖ మంత్రి చేసిన కురసల కన్నా వచ్చిన ఆరోపణలని అబద్ధాలు అవాస్తవాలని తెలిసినాయి కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలి. మీరు ఇలాగ మీరు అధికారుల మాట మంత్రుల మాట వినమాకండి. కొన్ని ప్రభలో కూడా కొన్ని నిజాలు రాస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ పేపర్ మీ పేపర్ అయినా, మీకు సపోర్ట్ రాసిన పేపర్ అయినా వాస్తవాలు రాస్తున్నాడు. ఒకసారి గ్రహించండి వాస్తవాలని. తర్వాత మీరు ఒకటి చేయండి, మీరు ఒక ఆరోపణ వచ్చింది ఏదైనా పేపర్లో పత్రికలో ఆరోపణ వచ్చింది, మీరేం చేయాలి, ఆ ఆరోపణ నిజమా కాదు తెలుసుకొని మీరే ఆకస్మికంగా ఎవరికి చెప్పకుండా మీ యొక్క వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయండి. మీరే స్వయంగా ఎంక్వైరీ చేయండి, ఈ పేపర్లో పడింది ఈ వాస్తవం కాదని. అలాగే 2-3 సార్లు మీరు ఆకస్మికంగా తనిఖీ చేస్తే ఆటోమేటిక్గా అధికారులు కూడా ముందుకెళ్తారు, అధికారులు పనిచేస్తారు. ఇక్కడ ఏంటంటే యథారాజా తథా ప్రజలాగా మీరు ఒక భ్రమలో ఉండేసరికి మా యొక్క రాజుగారికి ఇలాగే చెప్పాలి, అబద్ధాలు చెప్తే వింటాడు, నిజం చెప్తే వినరని చెప్పి మీకు అయ్యే అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలకి సుపరిపాలన జరగట్లేదు సార్. ప్రజలకు చాలా కష్టాలు పడుతున్నారు. పాపం చాలామంది, నిన్న ఫోటో చూశాను ఈనాడు పేపర్లోనో ఏదో పేపర్లో, పిల్లలు చిన్నపిల్లలు అన్న ఒక పండుగ అన్న ఆకలేస్తుందన్న అన్న అని అడుగు పేపర్లు రాశాడండి. అది ఎంత దయనీయంగా ఉంది పరిస్థితి. మీరేమన్నీ చేసేస్తున్నామంటారు, మీ యొక్క అధికారులు అన్నీ చేసేస్తామంటారు, బోల్డ్ డబ్బులు ఇచ్చేసామంటారు, అసలు ఏం జరగట్లేదు అక్కడ అని గ్రహించమని కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. మీ యొక్క ఈనాడు పేపరు మీ తప్పుగా పరిగణించడం కాదు. కన్నా లక్ష్మణ విషయంలో కూడా ఇదే జరుగుంటుంది. మిమ్మల్ని మీరు కిట్టు 337 కొన్నానని చెప్పారు అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వము. ఒక మీ యొక్క కొన్న వ్యక్తి ఒక ఆయన 640 అన్నాడు, ఇంకో 730 అన్నాడు. ఇలా డిఫరెంట్ రేట్లు చెప్తుంటే ఆయన అడిగింది ఒకటే, ఈ వాస్తవంగా కరెక్ట్ రేట్ ఏంటి, ఎలా కొన్నారు, ఎలా అగ్రిమెంట్ చేసుకున్నారని అడిగాడు ముఖ్యమంత్రి చెప్పమని. దానికి విజయశెట్టి గారు అనవసరంగా స్పందించి దాన్ని కంపు చేశాడు. అది సో దాన్ని ఒక స్కామ్గా అది ప్రజలు తెలుసుకునేటట్టు విజయసాయి బిహేవ్ చేశాడు. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే అది మంచిగా తీసుకొని అది నిజమా కాదని మీరు గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలని కోరుకుంటూ మీ స్వీయ పరివేషణ ఉండాలి, ఆకస్మిక పరివేషణ ఉండాలి, అప్పుడే మీకు నిజాలు తెలుస్తాయి, లేకపోతే నిజాలు తెలియవు. మీ దృష్టిలో అంతా బాగుంది అనుకుంటారు, అసలు కింద గ్రౌండ్ లెవెల్లో ఏమీ బాగుండలేదు. రైతులు చాలా అన్యాయం ఉంది పరిస్థితి, రైతుల పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి టైప్లో ఉంది. వాళ్ళు తక్కువ ధరకు అమ్ముకోలేకపోతున్నారు. మీరు ఏది మొక్కజొన్న కావచ్చు, మిరప కావచ్చు, పసుపు కావచ్చు, టమాటా కావచ్చు, ఏ ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నారు. మీకేం చెప్తున్నారు, వాళ్ళు అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. కానీ మీరు వాస్తవం గ్రహించండి, ఒక్క జిల్లాకు ఒక్కసారి విజిట్ చేయండి అని మీరు కరెక్ట్గా నిజాలు తెలుసుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందండి, ఇది ఊహించిన దానికన్నా భయంకరంగా పెరుగుతుంది. కనుక అందరూ ఇళ్లలో ఉండండి, కాస్త గట్టిగా మీరు స్ట్రిక్ట్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుంటానండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.